हाय अंडी, वेलकम बैक टू द चैनल होलसम वीडियोस। ईरोजु मन चैनल रेसीपी वच्चेसी मावडिकाय पप्पु चेयबोतुन्नानंडी। चाला सिंपल गा ईजी गा एला चेसुकोवालो चूपिस्तानु। चाला चाला टेस्टी गा उंटुंदंडी, मीरु तप्पकुंडा ट्राई चेसि चूडंडी, अंदरिकी खच्चितंगा नच्चुतुंदी। ओकवेळ मीरु इप्पटिवरकु मन चैनल नी सब्स्क्राइब चेसुकोकपोते ओसारि वेळ्ळी सब्स्क्राइब चेसुकोनि वच्चेयंडी। मरि इंका आलस्यं चेयकुंडा रेसीपीलोनिकि वेल्लिपोदां। ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ వరకు కందిపప్పు వేసుకుంటున్నానండి. అలాగే దీంట్లో ఒక పావు గ్లాస్ వరకు పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా రెండు రకాల కలిపి వేసుకోవడం వల్ల మన పప్పు అనేది చాలా రుచిగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసి ఒక రెండు సార్లు చక్కగా దీన్ని శుభ్రంగా కడిగేసుకొని తెచ్చేసుకుందాం. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. పులుపును బట్టి మీరు వేసుకోండి. అలాగే ఒక కప్పు ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక కప్పు వరకు టొమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. అలాగే దీనిలోకి కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ అంత పసుపు, ఒక రెండు టీ స్పూన్లంత కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడంత వాటర్ వేసేసుకుందాం. ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వేసేసుకొని ఒకసారి స్పూన్ పెట్టి చక్కగా కలిపేసుకుందాం. పప్పు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సాల్ట్ వేయకూడదండి, ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా కుక్ చేసేసుకుందాం. చూడండి, 5 విజిల్స్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా మనం వేసుకున్న మామిడికాయ ముక్కలు, టొమాటోలు, మొత్తం పప్పు అంతా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీస్కి 2 స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు చక్కగా పప్పు గుత్తి పెట్టి దీన్ని చక్కగా స్మాష్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా చక్కగా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేయడం వల్ల మన పప్పు అనేది మరింత రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా తాలింపంతా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మన పప్పులో వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా తాలింపు వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందని మన టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. వేడి వేడి రైస్లోకి తీసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వెంటనే వచ్చేస్తుంది.